కావల్లో ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినప్పుడు నేను కావలికి వెళ్ళటం జరిగింది. కావలికి వెళ్ళి ఇది అన్యాయం అక్రమం ఇది ఎమ్మెల్యే గారు చేస్తున్న అక్రమాలను నేను ప్రశ్నిస్తే దానివల్ల చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నా మీద తన అనుచరుల చేత తిట్టురాలు తిట్టు తిట్టించడం జరిగింది. నేను నాకు నెల్లూరులో ఏం పని లేకుండా ఆడుకొచ్చానని, మరి నాకు నెల్లూరులో పని ఉందో లేదో నెల్లూరు ప్రజలు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన కొత్తగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది కావలి ప్రజలు దేనికి? కావలి ప్రజలు రక్షించడానికి, ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని కాపాడడానికి. అలా కాకుండా నీ బినామీలతో, నువ్వు బినామీలతో కావల్లో అక్రమాలు ఏమిటి లేచావు. దారులు, డొంకలు, శ్మశానాలు, కాలువలు, గుంటలు అన్నీ పూర్తి చేసి అక్రమాలు ఏమిట్లేసి కన్వర్షన్ లేకుండా ఇబ్బందులే మొత్తం లేవట్లేసి ఈరోజు అమ్ముకుంటున్నావు. దాన్ని 10 రోజుల ముందు నేను ప్రశ్నించా, కానీ జవాబు చెప్పలా. మళ్ళీ నిన్ను అడుగుతున్నా ఎమ్మెల్యే గారు, దీనివల్ల ఫ్యూచర్లో ప్రజలు నష్టపోతారు. ప్రజలు ఎందుకంటే గవర్నమెంట్ స్థలాలు కూడా ఆక్రమించుకున్నావు, గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకున్నప్పుడు ప్రజలు ఫ్యూచర్లో దాని మున్సిపాలిటీ ఇల్లు కట్టుకునేందుకు అనుమతులు ఇవ్వరు. కానీ ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడతారని మేము ముందే తెలుగుదేశం పార్టీ ఆ ప్రజల్ని జాగృతం చేయడం జరుగుతుంది. అందుకే మిమ్మల్ని అడిగాను, మీ 10 రోజుల మీద ఇంతవరకు సమాధానం లేదు. దానికోసం మళ్ళీ అడుగుతున్నా, నీకు 15 రోజులు టైం ఇస్తున్నా. ఈరోజు నుంచి నువ్వు నేను కాదు, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మనిద్దరం కాదు, అందరిని పిలుద్దాం. మీ పార్టీ వాళ్ళని పిలుద్దాం, మా పార్టీ వాళ్ళని పిలుద్దాం, కావల్లో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు పిలుద్దాం. మీ పార్టీ నుంచి ఎంపీ ఆదాల బాబా రెడ్డి గారిని పిలుద్దాం, మాజీ ఎంపీ రాజమౌళి గారిని పిలుస్తాం. అదే రకంగా మీరు, అదే రకంగా మాజీ ఎమ్మెల్యేలు ఒంటేరేని గోపాల్ రెడ్డి, అదేవిధంగా మాగుంట పార్వతమ్మ గారిని పిలుద్దాం. అదేవిధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ నుంచి కందుకూరు సత్యనారాయణ గారు, భరత్ కుమార్ గారు, పసుపులాడు సుధాకర్ గారు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ విల్సన్ గారిని, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అన్నల సీనియర్ నాయకులు చింతాల వెంకటరామన్న, అదేరకంగా ద్వారకాలార్జి ఎండ్రాల చౌదరి గారిని వాళ్ళని పిలుద్దాం. అదేరకంగా సిపిఎం నుంచి ఈరోజుకి బస్సులో ఎక్కాలన్న డబ్బు లేని ఇబ్బందులు ఉన్నటువంటి శ్రీరాములు గారు స్థానిక నాయకులు, అదే సిపిఐ నుంచి దామా వెంకయ్య గారిని మరియు స్థానిక నాయకులు, అదే మా తెలుగుదేశం పార్టీ నుంచి బీదా రవిచంద్ర గారిని, విష్ణువర్ధన్ రెడ్డి గారిని, అదేవిధంగా యానాశెట్టి గారిని, అదేవిధంగా కావల జవహర్ భారతి మాజీ విద్యార్థి నాయకులు మాజీ ఎంపీ మాలాద్రి గారు, అదేవిధంగా జనసేన నాయకులు సామాను వెంకట సుబ్బయ్య గారు, తోట సుబ్బయ్య గారు, యూత్ కాంగ్రెస్, వాణిజ్య సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరినీ పిలుద్దాం. ఆ అక్రమ లేఅవుట్లో అయి వాళ్ళందరినీ పిలుద్దాం. ఈ పార్టీ వాళ్ళు నువ్వు పిలువు, నా పార్టీ వాళ్ళు నేను పిలుస్తా, మిగతా అందరిని కావాలంటే నువ్వు పిలిస్తే నేను వస్తా, ఇద్దరం కలిసి పిలుద్దాం. ఇద్దరం కలిసి ఇప్పుడు నేను చెప్పే లేఅవుట్లు అన్నీ పరిశీలిద్దాం. అక్రమాలు లేవని తేలితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కలికి యానాదిరెడ్డి గారి విగ్రహం ముందు నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకొని నీ క్షమాపణ చెప్తా. దాంట్లో అక్రమాలు ఉన్నాయని తేలితే నువ్వేం చెప్తావో ప్రజలకు ముందే చెప్పండి అని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్రమాలు లేవట్లు మొదటగా ఆముదాలు దిమ్మే నిన్ను హైవే ఆనుకొని ఆయన బినామీ కాటా శ్రీనివాస్ రెడ్డి పేరుతో వేస్తున్నాడు. అక్కడ లేఅవుట్లో ఆ పొలం ఎంతో గుంటలో ఉంటే అక్రమంగా పక్కనే ఉన్నటువంటి గ్రావెల్ అంతా కూడా దాన్ని తెప్పించి ఎంఆర్ఓను దగ్గరుండి తెప్పించి దాన్ని లెవెల్ చేయడం జరిగింది. అదే రకంగా తుమ్మలపేంట రోడ్లో జెడ్పై హైస్కూల్ పక్కన ఉన్నటువంటి ఒక లేఅవుట్ నీ బినామీ చెన్నకేశవుల నాయుడు, అక్కడ శ్మశాన స్థలం,
అదే రకంగా కాలవలు పూర్తి చేసి లేఅవుట్ చేసింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. అదే రకంగా మద్దూరుపాడు కావల హైవేలో అక్కడ నీ బినామీలు ఈతమొక్కల మురళీరెడ్డి గారు సుకుమార్ రెడ్డి గారు ఆ లేఅవుట్లు అక్రమంగా వేసింది వాస్తవం కాదా? ఎక్కడా కన్వర్షన్ లేకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని గంది కొట్టింది మీరు కాదా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. అదేవిధంగా దాంట్లోనే అక్కడ పొనకావారి గుంట అని ఉంది, అది అక్కడ పశువులకి ఒక 2.5 ఎకరాలు వదిలిపెట్టినటువంటి ప్రభుత్వ భూమి ఆనాటి పెద్ద రైతులు. ఆ గుంటను కూడా పూడ్చి మీ ఈత మొక్కల మురళీరెడ్డి గారు అదే సుకుమార్ రెడ్డి గారు అక్రమంగా లేఅవుట్ వేసింది వాస్తవా కాదా అని అడుగుతున్నా. అదేవిధంగా కావల బిట్ 1 గాయత్రి నగర్లో నీ మరో బినామీ మహేంద్ర యాదవ్ గారు ఆయనతోటి పార్ట్నర్ సబ్ రిజిస్ట్రార్ మారి అదేవిధంగా పాత సబ్ కలెక్టరు కలిసి మహేంద్ర యాదవ్తో దాదాపు 60 నుంచి 70 ఎకరాలు నీ బినామీలు అక్కడ లేఅవుట్ లేచింది వాస్తవం కాదా? అదే రకంగా ఈరోజు కావల్లో సబ్ రిజిస్ట్రార్ గారు అక్రమమా అన్యాయమా అని చూడకుండా నీ పేరు చెబితే అన్ని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అదే రకంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు నీవు అడిగి నువ్వు చెప్పందే తొందర డబ్బులు లేకుండా ఇమ్మీడియట్గా అక్రమ లేఅవుట్లో కరెంట్ వేస్తున్నారు. ఎక్కడ నోడా పర్మిషన్ లేవు, కన్వర్షన్ లేవు, దారులు డొంకలు శ్మశానాలు గుంటలు అన్నీ పూడ్చి ఈరోజు ఆక్రమించుకొని నువ్వు కావల్లో దాదాపు 200 ఎకరాలు నీ బినామీలతో లేఅవుట్లో వేసింది వాస్తవం కాదా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. అదే రకంగా ఈరోజు సబ్ రిజిస్ట్రార్ గారు కావల్లో ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు చెబితే మీరు కాగితాలు తెచ్చుకోండి ఆర్డిఓ ఆఫీసర్ అయినా కూడా నేను రిజిస్టర్ చేస్తాను అని సబ్ రిజిస్ట్రార్ గారు చెప్తున్నారంటే అంత ధైర్యంగా కావల్లో ఏం జరుగుతుందని అడుగుతున్నా. అదే రకంగా కావలి మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఆర్డిఓ ఏం చేస్తున్నాడు, వీళ్ళకి ఎంత ముట్టింది, ఇవన్నీ కూడా ఈ అఖిలపక్షము ఈ కమిటీ వాళ్ళందరికీ నేను ఫోన్లు చేస్తా, వాళ్ళకి లెటర్లు రాస్తా, వాళ్ళకి లెటర్లు పంపిస్తా, మీరు పంపించండి. ఈరోజు నుంచి 15 రోజుల టైం ఎమ్మెల్యే గారు మీరు నా మీద ఆరోపణలు చేశారు, దానికి ఇప్పుడు కాదు అవతల మాట్లాడుకుందాం. నీ నిజాయితీ నువ్వు ఎమ్మెల్యే గెలిచి నువ్వు ప్రజలు రక్షించాల్సింది. ఈరోజు సర్వనాశనం చేస్తున్నావు అక్రమ లేఅవుట్లు ఇచ్చి, వాటి మీద విచారణ జరుపుతాం, అన్ని పార్టీలు నేను చెప్పిన పేర్లు కూడా పిలుచుకొని అక్కడ వెళదాం. దానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరినీ తీసుకొని ఆ స్పాట్కి వెళదాం, విచారణ చేద్దాం. విచారణ చేసి ఆ విచారణలో నేను చేసిన ఆరోపణలు తప్పైతే ముందుగా ఏం చెప్పానో యానాది రెడ్డి గారి విగ్రహం దగ్గర నీ కాళ్ళు కడతానని తప్పకుండా అందరి సమక్షంలో 100 మంది నాయకులు కార్యకర్త సమక్షంలో నీ కాళ్ళు కడిగి క్షమాపణ చెబుతా. అదే కరెక్ట్ అయితే నువ్వు ఏం చెప్తావో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రజలకి సిద్ధంగా ఉండమని కూడా సవాలు విసురుతున్నాను. నా సవాలు స్వీకరించు. ఈరోజు నుంచి 15 రోజుల్లో ఈ సంగతి తేలిపోవాలి. ఈ కావల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదో కూడా మనం తెలుసుకుందామని కూడా మీకు తెలియజేస్తున్నాం.